అందరూ సెలాన్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకుని హెయిర్ వాళ్ళే సిల్కీగా ఉంచుకుంటున్నారని నేను కూడా వెళ్ళిపోయి ప్రోటీన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. చేయించుకున్నాక వాళ్ళు నేను బయట వాళ్ళు చూసినట్టే నాది కూడా సూపర్గా సిల్కీగా షైనీగా బౌన్సీగా తయారైంది. తర్వాత అది ఎంజాయ్ చేసుకున్నా కొన్ని మంత్స్కి నాకు రఫ్గా అయిపోయింది నా హెయిర్. అవునా, అందరు వెళ్ళిపోతున్నారని నువ్వు ఎందుకు వెళ్ళావు? ప్రోటీన్ ట్రీట్మెంట్ చేయించుకున్నావా? మరి అదేదో రఫ్గా అయిపోయేలో ముందే ఆలోచించుకోవచ్చు కదా, ఇప్పుడు ఏం చేయగలం? కాదువే, ఇప్పుడు ఏవైనా చెప్పవే నాకు కాస్త ప్లీజ్. ఏనారా, హెయిర్ మరీ పాడైపోయిందే, మా అమ్మ తిడుతుందే నన్ను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మరి నేనేం చేయను? అమ్మమ్మలు మామూలు చెప్పిన రెసిపీస్ చెప్తానంటే వింటావా నువ్వు? అవేం పాతకాలం అవి, పాతకాలంవి నేను ఎక్కడ చేయను అవన్నీ అంటావు. కాదే కాదే, నేను చేస్తాను ప్లీజ్. నేను ప్లీజ్ అదే నేను ప్రిపేర్ చేసుకుంటానే, అవే బెస్టే, పాతకాలంవే బెస్టే, అవి మన ఇండియన్ సీక్రెట్సే. అవునా, అది ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయా నీకు రఫ్గా అయిపోయాక? సరే, ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తాను. మన అమ్మమ్మలు మామూలు చెప్పినవే ఇప్పుడు మన మోడల్ పద్ధతిలో మనం ప్రిపేర్ చేసుకుంటాం. మరీ పెద్ద పెద్దగా పెట్టకవే, ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ని, హాస్టల్లో ఉంటాను, నేను అవన్నీ ఎక్కడ చేయగలను? ఇప్పుడు ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ మూడో నాలుగో చాలా స్టెప్స్ చేస్తారు వాళ్ళు, మనం అక్కడ వెళ్ళిపోయి కూర్చుంటేనే సరిపోతుంది. కానీ మనం ఇంట్లో అన్ని స్టెప్స్ చేయలేవా? అన్నెందుకు? ఒకటే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, ఆయిల్ రూపంలో చేసుకోవద్దా, ప్రోటీన్ చేసుకోవచ్చు కదా. ఎగ్ వాడతావేమో ప్రోటీన్ అంటున్నావు. నేనేం ఎగ్ వాడను, ఎగ్ వాడకుండానే ప్రోటీన్ హెయిర్ ఆయిల్ చెప్తాను. అవునా, ప్రోటీనా, హెయిర్ ఆయిల్లోనా? అవును, ప్రోటీనే హెయిర్ ఆయిల్లోనే. ఒకటే స్టెప్లో ప్రిపేర్ చేస్తాను, నువ్వు అదే అప్లై చేసుకుంటే కొన్ని రోజులకి నీకే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సిల్కీగా షైనీగా తయారవుతుంది హెయిర్. అవునే, అదే బెస్ట్, అది కూడా ఒకటే స్టెప్ అంటున్నావు కదా. థ్యాంక్ యూ వే. అవును, ఒకటే స్టెప్లో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని బ్యాచ్లో ఎక్కువ ప్రిపేర్ చేసుకుని హాస్టల్కి తీసుకెళ్ళిపో. అంతే, అదే పెట్టుకుంటూ ఉండు, మళ్ళీ వస్తావు కదా ఇంటికి, అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళిపోదు కానీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అఖిల, మన ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను డిఐవై హెయిర్ కేర్ రెమెడీస్, స్కిన్ కేర్ రెమెడీస్ అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈజీగా మన ఇంట్లోనే కంఫర్ట్ జోన్లో ఉంచుకుని ఉన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఆల్ అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే 100% న్యాచురల్, జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. చూసేద్దామా మరి అదేంటో? పదండి. తీసుకోవాలండి, అందులో నేను కొబ్బరి నూనె వేసుకున్నాను. మీరు ఇంకా ఏ నూనె మీకు అవైలబుల్ ఉంటే ఆ నూనె వేసుకోండి. ముందుగా వైట్ రైస్ తీసుకున్నాను, బ్రౌన్ రైస్ తీసుకోకండి, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది, అప్పుడు హెయిర్ లాస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ స్పూన్తో కొలుచుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే మీరు ఇదే ఎక్కువ మోతాదులో తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అదే కొబ్బరి నూనెలో వేసానండి రైస్ని, అలాగే మెంతులు కూడా తీసుకున్నాను. మెంతులు కూడా మన హెయిర్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే ప్రోటీన్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి మెంతులను కూడా తీసుకున్నాను. అది కూడా నేను కొబ్బరి నూనెలో వేసేస్తాను. అలాగే కరివేపాకు అండి, కరివేపాకు కూడా మనకి మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. మన పడగడుపునే మన ఒక కొన్ని ఆకులు తీసుకుని తింటే మనకి హెయిర్ లాస్ అన్నది బాగా తగ్గుతుందండి. ఇది ఒక టిప్ అండి.
ఇప్పుడు మందారాకులండి, మందారాకులు మన హెయిర్ని బాగా షైనీగా సిల్కీగా ఉంచుతుంది, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి స్పూన్తో కలిపేయడమే. ఇది ఇప్పుడు ఇన్ఫ్యూజన్ బాగా అవుతుందండి, సిమ్లో పెడితేనే ఇన్ఫ్యూజన్ బాగా జరుగుతుంది, లేకపోతే మనకి మాడిపోతాయండి. ఈ తర్వాత మనకి లైట్ బ్రౌన్ వస్తుంది, అప్పుడు ఆపేయాలి స్టవ్. ఆపేసి అప్పుడు బౌల్లోకి తీసుకోవాలండి. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి చిన్న బౌల్లో తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకునేటట్టయితే మీరు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది. ప్లాస్టిక్ ఇప్పుడు ప్రిఫర్ చేయొద్దు అంటున్నారు కదా, అందుకని. ఇప్పుడు నేను ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తాను. స్కాల్ప్కి అప్లై చేశాక ఎందుకు అప్లై చేస్తాను, ఇది 2 to 2 సార్లు లేకపోతే 3 సార్లేనండి వీక్లో మనం యూజ్ చేయాలి. ఓవర్ నైట్ ఉంచుకుంటే మంచిదే, లేకపోతే 2 to 3 అవర్స్ ముందు పెట్టుకుని వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను లెంత్కి కూడా అప్లై చేసి స్కాల్ప్ కూడా అప్లై చేశాను, ముడి పెట్టేసుకున్నా. చూసారా హెయిర్ వాష్ అయ్యాక ఎంత సిల్కీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నోటిఫికేషన్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. చూసారా షైన్ ఎంత బాగా వచ్చిందో, పార్లర్ లాంటి షైన్ మన ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వచ్చింది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ.